సో అందరికీ నమస్కారం అండి. నేను మోహన వంశీ, లీడ్ ప్రాజెక్ట్ చైర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఈకో ప్రెసింగ్ అని. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఇస్త్రీ వ్యాపారులు ఎవరైతే బొగ్గు ఇస్త్రీ పెట్ట వాడుతున్నారో వాళ్ళని బొగ్గు ఇస్త్రీ పెట్ట నుంచి ఎల్పీజీ ఇస్త్రీ పెట్టకు మేము మార్చడానికి మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు ఏంటంటే బొగ్గు ఇస్త్రీ పెట్టలో వాళ్ళు ఉదయం లేచిన వెంటనే బొగ్గు ఇస్త్రీ పెట్ట స్టార్ట్ చేయడానికి వాళ్ళకి 1.5 అవర్ పడుతుందండి. ఆ 1.5 అవరు వాళ్ళు ఈ బొగ్గు వేడి చేయడానికి వాళ్ళకి పట్టే సమయం అన్నమాట. అదే సమయంలో ఈ ఎల్పీజీ ఇస్త్రీ పెట్టే ఏంటంటే 2 నిమిషాల్లోనే వేడెక్కిపోతుంది. అంటే రోజుకి 1.5 గంటన్నర ఈ ఇస్త్రీ వ్యాపారులు సేవ్ చేసుకోగలుగుతారనమాట. ఈ 1.5 గంటన్నరలో 1.5 అవర్లో ఇస్త్రీ వ్యాపారులు 20 దుస్తులు అదనంగా ఇస్త్రీ చేస్తారండి. 20 దుస్తులు అదనంగా ఇస్త్రీ చేయడం అంటే 20 × 10 200 రూపాయలు రోజుకి వాళ్ళు అదనంగా ఈ బొగ్గుల ఇస్త్రీ పెట్టె నుంచి ఎల్పీజీ ఇస్త్రీ పెట్టె మారడం మూలంగా వాళ్ళు రోజుకి 200 రూపాయలు అదనంగా సంపాదిస్తారంటే నెలకి దగ్గర 5,000 నుంచి 6,000 రూపాయలు వాళ్ళు అదనంగా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. అలానే వాళ్ళ ఖర్చు కూడా ఎల్పీజీ వాడడం వల్ల బొగ్గు కంటే నెలకి ఒక 1500 రూపీస్ వాళ్ళ ఖర్చు తగ్గుతుందండి. అంటే అది కూడా వాళ్ళకి ఆదాయం రూపంలో వాళ్ళకి చేరుతుందన్నమాట. ఈ విధంగా ఇస్త్రీ పెట్టకు మారడం వల్ల, ఎల్పీజీకి మారడం వల్ల ప్రతి ఇస్త్రీ వ్యాపారి అదనంగా 5,000 నుంచి 6,000 రూపాయలు వాళ్ళు అదనంగా సంపాదించుకోగలుగుతున్నారు. అలాగే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఈ బొగ్గు వల్ల, వాళ్ళకి కంటిన్యూస్గా బొగ్గు ఇస్త్రీ పెట్టడం వల్ల వాళ్ళ కడుపులో అల్సర్సు, లేకపోతే ఆ కార్బన్ పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, తర్వాత ఆ బూడిద ఉంటుంది యాష్ అంటారు, కోల్ యాష్ వల్ల వాళ్ళకి కొంచెం కడుపులో అల్సర్సు, తర్వాత అది క్యాన్సరస్ కూడా. సో ఇటువంటి ఆరోగ్య సమస్యలు అంటే వాళ్ళు ఒకరోజు 2 రోజులు కాదు, 15-20 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళు పాలవుతున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఎల్పీజీ ఇస్త్రీ పెట్టకు వాడడం మూలంగా ఇది తీరుతున్నాయి, మన ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి సాల్వ్ అయిపోతున్నాయి. సో చాలామంది చాలా ముందుకు వస్తున్నారు. ఇప్పటికి మేము అట్లీస్ట్ హైదరాబాద్లో 200 మంది ఇస్త్రీ వ్యాపారులను, 200 పైచులకు ఇస్త్రీ వ్యాపారులు మేము కోల్ నుంచి ఎల్పీజీకి మూవ్ చేశాము. అలాగే మొత్తం హైదరాబాద్లో మాకు తెలిసి 5,000 మంది దాకా ఇస్త్రీ వ్యాపారులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే ఈ 5,000 మంది వ్యాపారులని బొగ్గు ఇస్త్రీ పెట్ట నుంచి ఎల్పీజీ ఇస్త్రీ పెట్టకు మార్చి హైదరాబాద్ని కోల్ ఫ్రీ ఇస్త్రీ వ్యాపారుల సిటీగా మార్చాలని మా ఉద్దేశం. ఇదే ప్రాజెక్ట్ ఇస్త్రీ అనేది మేము ఈకో ప్రాజెక్ట్ ఈకో ప్రెసింగ్ అనే దాంతో ముందుకెళ్తున్నాము. సో ఎవరైనా సంప్రదించవలసిన వారు మోహన వంశీ 7729070809 7729070809 ఫోన్ చేసి, ఎవరైనా దాతలుంటే మీ ఇంట్లో మీ అపార్ట్మెంట్లో ఇస్త్రీ వ్యాపారులు బొగ్గు పెట్టతో ఇస్త్రీ చేస్తుంటే మాకు కాల్ చేయండి, మేము వాళ్ళతో వచ్చి మాట్లాడి వాళ్ళని బొగ్గు పెట్ట నుంచి మేము ఎల్పీజీ ఇస్త్రీ పెట్టకు మేము వాళ్ళని మారుస్తాము. సో వాళ్ళు ఆ విధంగా పర్యావరణాన్ని కూడా వాళ్ళు కాపాడిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ఆదాయం వాళ్ళు పెంచుకున్న వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ తరపున, రోటరీ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ తరపున ఇస్త్రీ వ్యాపారులకి ఎల్పీజీ ఈకో ఫ్రెండ్లీ ఇస్త్రీ పెట్టెలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే,
ఇస్త్రీ వ్యాపారులకి ఈ ఈకో ఫ్రెండ్లీ అయర్న్ బాక్సెస్ వలన నెలకి 5,000 ఇంధన ఆదాయం పెరుగుతుంది. అలానే వాళ్ళ ఆదాయం పెరిగినప్పుడు జనరల్గా మన కాలుష్యం కూడా పెరుగుతూ ఉంటుంది, వేరే ఆదాయాలు పెరుగుతున్నప్పుడు. కానీ ఈ ఆదాయం పెరుగుతూ వాళ్ళు బొగ్గుతో వాడకుండా ఎల్పిజీతో ఇస్త్రీ పెట్టెలు వాడుతున్నందువలన కాలుష్య పర్యావరణాన్ని తగ్గించడంలో వాళ్ళు వాళ్ళ వంతు సహాయం చేసినట్టు అవుతుంది. సో అదొకటే కాదు, కాలుష్య పర్యావరణం తగ్గించడమే కాకుండా ఈ ఎల్పిజీ ఈకో ఫ్రెండ్లీ అయర్న్ బాక్సెస్ వాడడం మూలాన వాళ్ళ కార్బన్ బొగ్గు మంటలతో ఫ్యూమ్స్తో వచ్చి ఎన్నో లంగ్స్కి సంబంధించిన వ్యాధులు కానీ, ఆ వేడి తగిలి కడుపుకు యాసిడిటీ పెరిగి వచ్చే వ్యాధులు కూడా ఇస్త్రీ వ్యాపారులలో తగ్గిపోతాయి. సో ఈ ఒక్క ప్రాజెక్ట్ వలన, ఈ ఒక్క ఈకో ఫ్రెండ్లీ ఇస్త్రీ పెట్టే వలన 5 లాభాలు ఉన్నాయి. 1, వాళ్ళకి నెలకి 5,000 రూపాయల ఆదాయం పెరుగుతుంది. 2, కాలుష్య పర్యావరణాన్ని మనం ఫాసిల్ ఫ్యూల్స్ని సేవ్ చేస్తున్నాం, బొగ్గు వాడడం మానేస్తారు కాబట్టి. 3, ఇస్త్రీ పెట్టే బొగ్గుతో చేస్తే 2 గంటలు ఆగి వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది, బట్ దీనివల్ల సమయం వృధా కాకుండా వాళ్ళు ఎక్కువ బట్టలు అయన్ చేసి వాళ్ళ ఆదాయం అలా కూడా పెంచుకోవచ్చు. 3, వాళ్ళ ఆరోగ్య సమస్యలు రాకుండా, ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ కడుపుకు సంబంధించిన వ్యాధులు రాకుండా కూడా కాపాడుకోగలుగుతారు. ఇలా 5 రకాల లాభాలు ఉన్న ఈకో ఫ్రెండ్లీ ఇస్త్రీ పెట్టే డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మేము 60 మంది ఇస్త్రీ వ్యాపారులకు ఇచ్చాము. కొన్ని రోజులలో రోటరీ సహకారం, రోటరీకి అందరి క్లబ్స్ అందరి ద్వారా హైదరాబాద్ మొత్తంలోనే ఇస్త్రీ వ్యాపారులు బొగ్గు అయర్న్ బాక్సెస్ నుండి ఈకో ఫ్రెండ్లీ అయర్న్ బాక్సెస్కి మారేటట్టు చేయాలన్నదే మా ఆశయం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ చేసిన ఎల్పిజీ సిలిండర్ డిస్ట్రిబ్యూషన్, ఐరన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ 60 మందికి ఇచ్చినాము. ఇంకా ఒక 200 మందికి ఇవ్వాలనుకుంటున్నాము. అట్లనే మాకు మా తోటి రోటరీ క్లబ్బులు కూడా, లెజెండ్ క్లబ్బు అండ్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మోహన్ వంశీ వాళ్ళందరూ చాలా సహాయం చేస్తున్నారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ముందు ముందుకు పోవాలని చెప్పి చాలామంది దీన్ని వినియోగంలో పెట్టుకోవాలని, పర్యావరణ కలుషితం చాలా తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అందువల్ల అందరూ ముందుకు వస్తారని ఆశిద్దాం. నమస్కారం అండి, నా పేరు నంబూరి వెంకటరాజు, సెక్రటరీ ఫర్ రోటరీ క్లబ్ ఆఫ్ గ్లోబల్ విజార్డ్స్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి 2 మంత్స్ బ్యాక్ మా ఈకో ప్రెస్ ప్రాజెక్ట్లో ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పటివరకు 200 పైగా ఇస్త్రీ వ్యాపారాలని కోల్ బేస్డ్ ఐరన్ బాక్స్ నుంచి ఎల్పిజీ బేస్డ్ ఐరన్ బాక్స్ మార్చాము. దానివల్ల ఉపయోగాలు చెప్పాము. తర్వాత ఇచ్చేగా నా దగ్గర చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. అండ్ దానివల్ల చాలామంది ఇస్త్రీ వ్యాపారులు హైదరాబాద్ నుంచి చాలామంది కాంటాక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 200 మందికి ఇచ్చాము, ఇంకా 250 మంది దాకా ఆల్రెడీ లిస్ట్ రెడీ అయ్యి ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినాక మాకు చాలా హ్యాపీగా ఉంది, మేము చాలా నేర్చుకున్నాము, ఇంకా ఈ ప్రోగ్రామ్తో ఇన్స్పైర్ అయ్యాము. నెక్స్ట్ జనరేషన్కి కూడా హెల్ప్ చేయాలి, మేము ఈ స్టెప్ను ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళు మా గురించి ఎలా ఆలోచించి ఇంత కష్టపడి హెల్ప్ చేస్తున్నారో, మేము కూడా ఇలానే అందరికీ హెల్ప్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలానే హెల్ప్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. లాభాలంటే ఆ పెట్టు మీద బాగా బెనిఫిట్ ఉంది, బాగా అంటే బాగా బెనిఫిట్. ఆ పెట్టు చేసినప్పుడు ఈ పక్కంతా లాగేది, అది తగ్గింది. తర్వాత అది కంటి కొట్టిది, పొట్టక తగిలేది, ఆ వేడి అది లేదు. ఇప్పుడు ఈ పెట్టు చేయటం వల్ల ఫ్రీగా ఉంది, మనకి ఏ గంటలో కావాలంటే ఆ గంటలో పెట్టుకొచ్చి 2 నిమిషాలు వెయిటింగ్ చేస్తే సరిపోతుంది. మొత్తం అంతా పింఛింగ్ మంచి బాగుంది, దాని మీద 90% బాగుంది.
చక్రవర్తి రెడ్డి అండి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మెంబర్ని. ఈరోజు ఇస్త్రీపెట్లు అంటే మామూలుగా ఎలా వాడతారంటే ఇస్త్రీ పెట్టి బొగ్గుతో చేస్తారనమాట. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ప్రాబ్లమ్స్, తర్వాత ఈ సస్టైనబిలిటీకి ప్రాబ్లమ్స్ అనమాట. మనం రోజుకి ఒక్కొక్క ఇస్త్రీ పెట్టి వాడేవాళ్ళు 2 కేజీలు వాడితే మన హైదరాబాద్లో 5,000 మంది ఇస్త్రీ పెట్లు వాడతారనమాట. అంటే దాదాపు 1,000 టన్నులు బొగ్గు యూసేజ్ ఉంటుంది. దానివల్ల పొల్యూషన్, ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఈ గ్యాస్ ఆధారిత దానితో వాళ్ళకి కూడా బాగా మనీ కూడా సేవ్ అవుతుంది. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే ఇస్త్రీ వ్యాపారులకి బొగ్గు నుంచి చేసే ఇస్త్రీ నుంచి గ్యాస్ నుంచి పనిచేసే ఇస్త్రీ పెట్టలకి వాళ్ళని మార్చడం. దట్ ఈస్ ది ఐడియా. సో చాలామంది వ్యాపారులు ముందుకు వచ్చారు. చాలా బాగా ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే ప్రపంచంలో గ్లోబల్ హెడ్స్ ఇవాళ రోజున మాట్లాడేది డీలింకింగ్ జీడిపి గ్రోత్ అండ్ కార్బన్ ఎమిషన్స్. అంటే మన గ్రోత్ పెరగాలి కంట్రీలో కానీ మన ఇండివిజువల్ లెవెల్లో కానీ, కానీ కార్బన్ ఎమిషన్స్ అంటే పొల్యూషన్ కానీ కార్బన్ ఎమిషన్స్ పెరగకూడదు. దట్ ఈస్ ది ఐడియా. ఇక్కడ ఈ రోజున ఈ ఇస్త్రీ వ్యాపారులని బొగ్గు నుంచి గ్యాస్కి మార్చడంలో ఆ పర్టిక్యులర్ ఉద్దేశం, ఆ పర్టిక్యులర్ గోల్ మనం అచీవ్ అవుతున్నాం. వాళ్ళ ఇన్కమ్ పెరుగుతోంది కానీ వాళ్ళు కార్బన్ ఎమిషన్స్ తక్కువ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్ని రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా దీన్ని హైదరాబాద్లో ఉన్న అందరి ఇస్త్రీ వ్యాపారులకి తీసుకెళ్ళి అందరినీ కోల్ నుంచి గ్యాస్కి మార్చాలని మా ప్రయత్నం. సో ఒక 1 or 2 ఇయర్స్లో కోల్తో పనిచేసే ఒక ఇస్త్రీ కూడా హైదరాబాద్లో ఉండకూడదు. ఇట్ షుడ్ బి కోల్ ఫ్రీ ఇస్త్రీ వ్యాపారీస్ ఈజ్ అవర్ మిషన్.